పూజగదిలో తప్పనిసరిగా ఉండవలసిన పది వస్తువులు సహజంగా అందరూ పూజగదిలో దేవుని ఫోటోలు విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు మీ ఇంట్లోని పూజగదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే అనేక భోగభాగ్యాలు మీ సొంతం అవుతాయి అని పండితులు చెబుతున్నారు ఈ మంగళకరమైన వస్తువులు వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మరి ఆ మంగళకరమైన వస్తువులు ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టిన ఏమి కోరుకున్న వెంటనే తీరుతుంది పూజగదిలో పచ్చకర్పూరం తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది శుక్రవారం సాయంత్రం పూజగదిలో యాలకులు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పసుపు అక్షంతలు పూజగదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజగదిలో అక్షంతలు ఉంచడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు ఏమాత్రం లోటు ఉండదు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజగదిలో ఎల్లప్పుడూ ఆరు పసుపు గవ్వలను ఉంచాలి అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలు కలిగి ఉంటారు పసుపు గవ్వలను దేవుడు గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట అలాగే వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండైశ్వర్యం లభిస్తుంది పూజగదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది పసుపు కొమ్ములు పూజగదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు పూజగదిలో నెమలి ఈకలు ఉంటే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించిన తర్వాత నెమలి పింఛంతో గాలి విసరండి దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు పూజా స్థలంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు పూజగదిలో వెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారు చేసిన చిన్న గొడుగును ఒక మూలన పెట్టుకోవాలి ఇంట్లో నిత్యం శంఖం ఓదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది ధర్మంలో పవిత్ర గంగానదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజాస్థలంలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం పాదరసం పరమేశ్వరుడు తేజస్సుకు సంకేతం పాదరసానికి చాలా శక్తి ఉంది పాదరసాన్ని రుద్రవీర్యం అని పురాణాలు చెబుతున్నాయి పూజగదిలో పాదరసం గంధంచెక్క కలిపి ఉంచితే మీ ఇంట్లో ఉన్నవారికి పరమేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఉంటారు లక్ష్మీదేవికి తామరగింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామరగింజలు తీసుకుని పూజగదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాలమాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు పూజగదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు వీటివల్ల పూజతో వచ్చే ఫలితం రాదు తప్పనిసరిగా సాయంత్రం పూట పూజగదిలో దీపం వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు పూజగదిలో ఒకటి కంటే ఎక్కువ దేవతా విగ్రహాలను ఉంచకూడదు చాలామంది ఎక్కడ పడితే అక్కడ దేవతా విగ్రహాలను కొనుక్కొచ్చి పూజగది నిండా అలంకరిస్తారు పూజగదిలో చిరిగిన మతపరమైన పుస్తకాలను కూడా ఉంచకూడదు చెడిపోయిన పూలు దండలు లేదా పనికిరాని పూజాసామాగ్రి వీటిని వెంటనే తొలగించాలి కత్తి సుత్తిలాంటి ఇనుప సామాను పూజాగదిలో ఉంచకూడదు అలాగే పూజగదిలో విరిగిన బియ్యంతో చేసిన అక్షతలను ఎప్పుడూ ఉంచకూడదు అలాగే పాత బియ్యాన్ని ఉంచుకోవద్దు బియ్యాన్ని పసుపులో మాత్రమే నానబెట్టండి దేవుడు ఫోటోలని శుభ్రం చేయడానికి చిరిగిన లేదా పాత వస్త్రాలను ఉపయోగించకూడదు అయితే అది ఏమాత్రం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలాంటి కొన్ని చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది అంతేకాదు సంపద నిలిచి ఉంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తుంది కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి